निज सौख्यं मननीयम्।
पठामि संस्कृतं नित्यम्। संस्कृतं नित्यम्। वदामि संस्कृतं सदा। संस्कृतं सदा। ध्यायामि संस्कृतं सम्यक्। वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय। नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो। वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन्। संस्कृतस्य कृते यजन्। आत्मानमाहुतं मन्ये। वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। जेतु संस्कृतं जेतु भारतम्। वदत संस्कृतं जयतु भारतम्। सर्वेभ्यो नमो नमः। नमस्कारः। शुभ सायं गुरुजी। नमस्कार। शुभ सायं। ह्यस्तन पाठः निन्नटि पाठं स्मरणमस्ति नास्ति? निन्नटि तरगति स्मरणं ఉందా అండి? స్మరణం నాస్తి. ఏకవచనం బహువచనం అనంతరం అస్తి సంతి. సమయ బాలక గచ్చతి అహం గచ్చామి. బాలక పఠతి अहं पठामि. बालकः क्रीडति अहं क्रीडामि. बालकः लिखति अहं लिखामि. पठति अंटे चदुवुतुन्नाडु. पठति लिखति खादति. पठति अंटे चदुवुतुन्नाडु चदुवुतुन्नाडु. लिखति खादति पिबति हसति क्रीडति पश्यति वेल्तुन्नाडु कूर्चुंटुन्नाडु कूर्चुंटुन्नदि उपविशति. पठति लिखति खादति पिबति हसति क्रीडति पश्यति गच्छति उपविशति. वदन्तु चेप्पंडि. रामः पठति सीता लिखति शिवः क्रीडति कृष्णः खादति गौरी पिबति एषः पश्यति एषा उपविशति सा गच्छति सः हसति. रामः किं करोति? रामुडु ఏం చేస్తున్నాడండి? రామః పఠతి. చెప్పండి. రామః పఠతి.
రామః కిం కరోతి ప్రశ్న సమాధానం రెండు మనమే చెప్పాలి. రామః కిం కరోతి, రామః పఠతి, సీత కిం కరోతి, సీతా లిఖతి, శివః కిం కరోతి, శివః క్రీడతి, కృష్ణః కిం కరోతి, కృష్ణః ఖాదతి, గౌరీ కిం కరోతి, గౌరీ పిబతి, ఏషః పశ్యతి, ఏషః కిం కరోతి, ఏషః పశ్యతి, కిం కరోతి, ఏషా కిం కరోతి, ఏషా కిం కరోతి, ఏషా కిం కరోతి, సః గచ్చతి, సః ఏషా ఉపవిశతి, సా కిం కరోతి, సా గచ్చతి, సహ కిం కరోతి, సహ హసతి, సహ హసతి. పుల్లింగంలో అయినా స్త్రీలింగంలో అయినా మార్పు లేదు. పఠతి అనేది రామః పఠతి, సీత పఠతి, శివః పఠతి, కృష్ణ పఠతి, గౌరీ పఠతి, ఏషః పఠతి, సహ పఠతి, వాహనం పఠతి, ఏతత్ పఠతి, తత్ పఠతి, కిం పఠతి, కహ పఠతి. పఠతి అనేది అన్ని పుల్లింగంలో అయినా స్త్రీలింగంలో అయినా నపుంసకంలో అయినా పఠతి అనే దాంట్లో మార్పు లేదు, అన్నిటికీ పఠతి అనే వస్తుంది. అట్లాగే అన్ని కూడా లిఖతి, క్రీడతి, ఖాదతి, పిబతి, పశ్యతి, ఉపవిశతి, గచ్చతి, హసతి, ఇవన్నీ కూడా మార్పు అనేది లేదు. ఏ క్రియాపదంలో మార్పు లేదు. ఇక్కడ ఇచ్చాడు ఇంకా రామః గచ్చతి అంటే రాముడు వెళుతున్నాడు, బాలకః గచ్చతి బాలకుడు వెళుతున్నాడు, సహ గచ్చతి అతను వెళుతున్నాడు, ఏషః గచ్చతి ఇతను వెళ్తున్నాడు, సహ గచ్చ కహ గచ్చతి ఎవరు వెళ్తున్నారు, సీతా గచ్చతి సీత వెళుతున్నది, బాలిక గచ్చతి బాలిక వెళుతున్నది, నది గచ్చతి నది వెళుతున్నది, సా గచ్చతి ఆమె వెళుతున్నది, ఏషా గచ్చతి ఈమె ఈమె వెళ్తున్నది, కా గచ్చతి ఎవరు వెళ్తున్నారు, వాహనం గచ్చతి వాహనం వెళ్తుంది, తత్ గచ్చతి అది వెళ్తుంది, ఏతద్ గచ్చతి ఇది వెళ్తుంది, కిం గచ్చతి ఏమి వెళ్తుంది, భవాన్ గచ్చతి మీరు వెళ్తున్నారు, భవతి గచ్చతి మీరు వెళ్తారు. తీకి దీర్ఘం ఉండాలి అక్కడ. ఒకసారి చెప్పండి, రామః గచ్చతి, గచ్చతి అనే దాంట్లో మార్పు లేదు, మిగతా అన్ని మారుతున్నాయని గచ్చతిలో మాత్రం మార్పు లేదు. ఒకసారి చెప్పండి, గచ్చతి ప్రేషయతి ప్రక్షాళయతి ఉత్తిష్ఠతి ఉపవిశతి స్థాపయతి స్మరతి స్మరతి. ఒకే శ్వాసలో చెప్పాలి, సింగిల్ బ్రీత్ లో చెప్పండి. ఖాదతి జానాతి కరోతి శృణోతి దదాతి ప్రేషయతి ప్రక్షాళయతి ఉత్తిష్ఠతి ఉపవిశతి స్థాపయతి స్మరతి అలా కాదు. గచ్చతి పఠతి పతతి క్రీడతి వదతి పిబతి లిఖతి నయతి పశ్యతి భవతి మిలతి త్యజతి ఖాదతి జానాతి కరోతి శృణోతి దదాతి ప్రేషయతి ప్రక్షాళయతి ఉత్తిష్ఠతి ఉపవిశతి స్థాపయతి.
మొత్తం ఆగకుండా సింగిల్ బ్రీత్ లో చెప్పాలి. గచ్చ గచ్చతి పఠతి పతతి క్రీడతి వదతి పిబతి లిఖతి నయతి పశ్యతి భవతి మిలతి త్యజతి ఖాదతి జానాతి కరోతి శృణోతి దదాతి ప్రేషయతి ప్రక్షాళయతి. ప్రేషయతి అంటే 18 మార్క్స్ అష్టాదశ అంక. గచ్చతి అంటే వెళ్ళడం, వెళ్తున్నాడు వెళ్తున్నది. పుల్లింగంలో అయినా స్త్రీలింగంలో అయినా నపుంసకులు. వాహనం గచ్చతి, బాలక గచ్చతి, బాలిక గచ్చతి. పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం అన్నిట్లలో సమానం గచ్చతి అనేది, అంటే మార్పు లేదు. పఠతి కూడా అంతే, పఠతి అంటే చదవడం, పతతి పడిపోవడం, క్రీడతి ఆడడం, వదతి చెప్పడం ఆరు మాట్లాడడం, పిబతి త్రాగడం, లిఖతి వ్రాయడం, నయతి తీసుకెళ్ళడం, పశ్యతి చూడడం, భవతి ఉండడం, మిలతి కలవడం, త్యజతి వదిలేయడం, ఖాదతి తినడం, జానాతి తెలుసుకోవడం, కరోతి చేయడం, శృణోతి వినడం, దదాతి ఇవ్వడం, ప్రేషయతి పంపించడం సెండింగ్, ప్రక్షాళయతి శుభ్రం చేయడం, ఉత్తిష్టతి లేవడం, ఉపవిశతి కూర్చోవడం, స్థాపయతి పెట్టడం, స్మరతి స్మరించడం. అందరికి వచ్చేసాయి కదా ఇవన్నీ మనం చెప్పుకున్నాం నిన్న మొన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రివిజన్. అహం హసామి అంటే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, బాలక హసతి, బాలక పఠతి, బాలిక పఠతి, ఏష పఠతి, సహ పఠతి, తి అని చెప్పుకున్నాం. ఇక్కడ అహం వచ్చేసరికి మీ పెట్టేయాలి. అహం హసామి, అహం పఠామి, అహం లిఖామి, అహం ఖాదామి, అహం పిబామి, అహం క్రీడామి, అహం పశ్యామి, అహం ఉపవిశామి, అహం గచ్ఛామి. అన్నిట్లో చివరికి ఏమొచ్చింది, మీ వచ్చింది. అహం మీ రెండు కలిసే ఉన్నాయి చూడండి. ఎప్పుడైతే అహం వస్తుందో చివరిగా ఏమొస్తుంది, మీ వస్తుంది. చెప్పండి, అహం అసామి, ఉత్తమం. అహం అసామి, అహం పఠామి, అహం లిఖామి, అహం ఖాదామి, అహం పిబామి, అహం క్రీడామి, అహం పశ్యామి, అహం ఉపవిశామి, అహం గచ్ఛామి. భవాన్ కిం కరోతి, ప్రశ్న, భవాన్ కిం కరోతి, అహం అసామి. భవతి కిం కరోతి, అహం అసామి, అహం పఠామి. ఇద్దరికి రెండు ఒకటే, సమాధానంలో అహం అసామి అని చెప్తారు. కానీ ప్రశ్నలోనే మగవాళ్ళను మీరేం చేస్తున్నారు అని అడగడానికి భవాన్ కిం కరోతి, ఆడవాళ్ళకైతే భవతి కిం కరోతి, భవాన్ కిం కరోతి. ఇప్పుడు ప్రశ్నలన్నీ అడగండి ఒకసారి. భవాన్ కిం కరోతి, అహం అసతి, అహం అసామి, భవతి కిం కరోతి, భవాన్ కిం కరోతి, భవతి కిం కరోతి, అహం అసామి, అహం గచ్ఛామి, అహం పఠామి, అహం లిఖామి, భవాన్ కిం కరోతి, భవాన్ కిం కరోతి, భవతి కిం కరోతి, భవాన్ అహం లిఖామి, పశ్యామి, అహం క్రీడామి, భవతి కిం కరోతి, అహం పశ్యామి, భవతి కిం కరోతి, అహం గచ్ఛామి, భవాన్ పిబామి, భవాన్ కిం కరోతి, అహం ఉపవిశామి, గచ్ఛామి.
अहम गच्छामि, बालकः गच्छति, अहम गच्छामि, बालकुडु वेल्तुन्नाडु, नेनु वेल्तुन्नानु, बालकः पठति, अहम पठामि, बालकः लिखति, अहम लिखति, लिखामि, मी वस्तुंदि, अहम वच्चिनप्पुडु एं रावालि, मी रावालि, मी रावालि. बालकः पतति, अहं पठामि, अहं पठामि, बालकः क्रीडति, अहं क्रीडामि, अहं क्रीडामि, बालकः वदति, अहं वदामि, अहं वदामि, मी वस्तुति कदा, अहं वदामि, बालकः पिबति, अहम पिबामि, बालकः लिखति, अहम लिखामि, बालकः लिखति, अहम लिखामि, बालकः चेप्पंडि, ओकटि ती ओकटि मी चेप्पंडि, नयामि नुंचि चेप्पंडि, बालकः नयति, अहम नयामि, अहम पश्यति, अहम पश्यामि, नयति, बालकः नयति, अहं नयामि, बालकः प्रस्थालयति, उपविशति, बालकः उपविशति, अहं स्थापयामि, बालकः स्थापयति, अहं स्मरामि, बालकः स्मरति, अहं पिबामि, बालकः प्रक्षालयामि, गच्छ गच्छति, मीर गच्छामि अंडि, गच्छति, गच्छामि, पठति, पठामि, पतति, पतामि, पतामि, क्रीडति, क्रीडामि, वदति, वदामि, पिबति, पिबामि, लिखति, लिखामि, नयति, नयामि, पश्यति, पश्यामि, भवति, भवामि, मिलति, मिलामि, यजति, यजामि, खादति, खादामि, जानाति, जानामि, करोति, करोमि, शृणोति, शृणोमि, ददाति, ददाति, प्रेषयति, प्रक्षालयति, प्रक्षालयामि, उत्तिष्ठति, उत्तिष्ठामि, उपविशति, उपविशामि, स्थापयति, स्थापयामि, स्मरति, स्मरामि, स्मरामि. ఇవను కూడా బాలకః వస్తే తీ రావాలి, బాలకః బాలిక వాహనం ఏది వచ్చినా కానీ తీ రావాలి, అహం వస్తే మీ రావాలి. సంఖ్యాః ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతిః एकविंशतिः द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पञ्चविंशतिः षड्विंशतिः सप्तविंशतिः अष्टाविंशतिः नवविंशतिः त्रिंशत् मीरु चेप्पंडि वदन्तु
सप्तविंशति ఏకశ్వాసంలో చెప్పాలి, ఒకే శ్వాస సింగిల్ బ్రీత్ లో చెప్పాలి. చెప్పమంటారా? ఏకం ద్వే త్రీణి చత్వారి పంచాశత్ సప్త నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతి ద్వావింశతి త్రయోవింశతి పంచవింశతి చతుర్విశతి సప్తవింశతి అష్టావింశతి నవవింశతి త్రింశత్ సప్తవింశతి త్రిశత్ త్రింశత్ త్రింశత్ ఏకత్రింశత్ ఏకత్రింశత్ విశింశత్ द्वात्रिंशत् द्वात्रिंशत् त्रयस्ति त्रिंशत् चतुर्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् एकपञ्चाशत् चपण्डि एकपञ्चाशत् एकपञ्चाशत् द्विशं द्विशत्य द्विशं पञ्चाशत् द्विपञ्चाशत् चतुर्थपञ्चाशत् त्रिपञ्चाशत् चत्रिंशत् षट् पञ्चाशत् अष्टपञ्चाशत् सप्तपञ्चाशत् सप्तपञ्चाशत् अष्टपञ्चाशत् नवपञ्चाशत् षष्टिः षष्टिः चतुष्षष्टिः पञ्चषष्टिः षट्षष्टिः सप्तषष्टिः अष्टषष्टिः नवषष्टिः सप्ततिः एकसप्ततिः एकसप्ततिः द्विसप्ततिः एकसप्ततिः द्विसप्ततिः त्रिसप्ततिः चतुस्सप्ततिः पञ्चसप्ततिः षट्सप्ततिः सप्ततिः अष्टसप्ततिः नवसप्ततिः अशीतिः एकाशीतिः एकाशीतिः द्व्यशीतिः त्र्यशीतिः चतुरशीतिः पञ्चाशीतिः षडशीतिः सप्ताशीतिः अष्टाशीतिः नवाशीतिः नवतिः एकनवतिः एकनवतिः द्विनवतिः त्रिनवतिः चतुर्नवतिः पञ्चनवतिः षट्नवतिः सप्तनवतिः अष्टनवतिः नवनवतिः शतं नवनवतिः शतं शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते अंटारु अंतेना महोदय पंचाशत् भवति पंचाशत् आयुष्येन्द्रिये अंटारा అనరు. సమయ సమయం చెప్పుకున్నా కదా నిన్న. ఏకవాదనం, ఏకవాదనం అంటే రెండు గంటలు అంటే త్రివాదనం. త్రివాదనం చతుర్వాదనం ద్వాదశవాదనం, ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం, షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశ వాదనం, ద్వాదశ వాదనం. అనంతరం సార్ధ ఏకవాదనం 1:30.
सार्ध एकवादनम सार्धेकवादनम ఇది చెప్పండి సార్ధ ద్వివాదనం ద్వివాదనం సార్ధ ద్వివాదనం ఆ సార్ధ త్రివాదనం సార్ధ చతుర్వాదనం ఆ సార్ధ పంచమవాదనం ఆ సార్ధ షడ్వాదనం సార్ధ షడ్వాదనం అయ్యో సార్ధ సప్తవాదనం ఆ సార్ధ సప్తవాదనం सार्ध एकवादनम् एकवादनम् सार्ध एकवादनम् तक्कुंटे పాదోన ఏకవాదనం అంటే పావు తక్కువ ఒకటి పావు తక్కువ ఒకటి అంటే ఒక పావు తక్కువ ఉన్న దాన్ని ఏమంటాము పాదోన ఏకవాదనం పాదోన ద్వివాదనం పాదోన ద్వివాదనం పాదోన ద్వివాదనం పాదోన చతుర్వాదనం పాదోన షడ్వాదనం చెప్పండి నవవాదనం పాదోన ఏకవాదనం ఏకవాదనం సార్ధ ఏకవాదనం సపాద ఏకవాదనం సపాద అంటే పావు పావుతో కూడుకున్న దాన్ని సపాద అంటాం సపాద ఏకవాదనం సపాద ఏకవాదనం సపాద ద్వివాదనం సపాద చతుర్వాదనం సపాద చతుర్వాదనం పాదోన పంచమవాదం సపాద పంచవాదనం సపాద తక్కువ పావు తక్కువ ఇక్కడ ఉంటే పావు ఎక్కువ పావు ఎక్కువ ఉంటే సపాద అంట పావు తక్కువ ఉంటే పాదోన అన్నం పాద ప్లస్ ఊన పాదోన పావు ఎక్కువ ఉంటే సపాద సపాద పంచవాదనం సపాద షడ్వాదనం సపాద సప్తవాదనం సపాద సప్తవాదనం సపాద అష్టవాదనం సపాద నవమవాదనం సపాద నవవాదనం సపాద దశవాదనం దశవాదనం సపాద ద్వాదశవాదనం సపాద ఏకవాదనం పాదోన ఏకవాదనం ఏకవాదనం సపాద ఏకవాదనం సార్ధ ఏకవాదనం మళ్ళీ చెప్పండి పాదోన ఏకవాదనం వదంతి చెప్పండి పాదోన ఏకవాదనం సపాద ఏకవాదనం సార్ధ ఏకవాదనం ఇప్పుడు చెప్పండి పాదోన ద్వివాదనం సపాద ద్వివాదనం సార్ధ ద్వివాదనం పాదోన త్రివాదనం త్రివాదనం సపాద త్రివాదనం పాదోన చతుర్వాదనం చతుర్వాదనం
పాదోన షడ్వాదనం షడ్వాదనం సరే ఇక్కడ మరి పావు తక్కువ ఉంటే పాదోన షడ్వాదనం అన్నాము పది నిమిషాలు తక్కువ ఉంటే ఏమంటాము దశోన షడ్వాదనం పంచోన షడ్వాదనం ఐదు ఎక్కువ ఉంటే పంచాధిక షడ్వాదనం పంచాధిక షడ్వాదనం పది ఎక్కువ ఉంటే దశాధిక దశాధిక షడ్వాదనం పదిహేను ఎక్కువ ఉంటే సపాద షడ్వాదనం ఇరవై ఎక్కువ ఉంటే వింశత్యధిక షడ్వాదనం ఇరవై ఐదు ఎక్కువ ఉంటే పంచవింశత్యధిక షడ్వాదనం ఇప్పుడు సమయం ఎంత అయింది ఇప్పుడు ఎంత అయింది సమయము పంచౌన అంటే ఐదు నిమిషాలు తక్కువ పదకొండు రెండు యాభై ఐదు పంచౌన త్రివాదనం ఊన ఊన పంచోన పంచోన త్రివాదనం పది తక్కుంటే దశోన త్రివాదనం పాదోన త్రివాదనం దశోన త్రివాదనం పంచోన త్రివాదనం త్రివాదనం వాదనం వాదనం ఏకవాదనం వాదనం వాదనం ఏకవాదనం సపాద ఏకవాదనం పాదోన ఏకవాదనం సార్ధ ఏకవాదనం వాదనం వాదనం ద్వివాదనం పాదోన ద్వివాదనం సపాదద్వివాదనం సార్ధద్వివాదనం వాదనం వాదనం త్రివాదనం వాదనం వాదనం త్రివాదనం పాదోన త్రివాదనం సపాద త్రివాదనం సార్ధ త్రివాదనం వాదనం వాదనం చతుర్వాదనం పాదోన చతుర్వాదనం దశోన చతుర్వాదనం
पंचोन चतुर्वादनम् 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 वादनम् वादनम् चतुर्वादनम् चतुर्वादनम् पञ्चाधिकचतुर्वादनम् दशाधिकचतुर्वादनम् सपादचतुर्वादनम् सार्धचतुर्वादनम् वादनम् वादनम् पञ्चवादनम् वादनम् वादनम् षट्वादनम् वादनम् वादनम् सप्तवादनम् वादनम् वादनम् अष्टवादनम् वादनम् वादनम् नववादनम् वादनम् वादनम् एकादशवादनम् वादनम् वादनम् द्वादशवादनम् वादनम् वादनम् एकवादनम् वादनम् वादनम् द्विवादनम् उत्तमम् 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 अस्ति सुन्दरं सुन्दरं सुन्दरम् अस्ति దీనికి ఒక గృహకార్యం ఇచ్చినట్టున్నాను కదా. గృహకార్యం అంటే హోంవర్క్ చేశారా ఎవరైనా? చార్ట్ ప్రిపేర్ చేయాలి అని చెప్పాను. పరియోజన క్రియ, అసైన్మెంట్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ దత్తవాన్ అహం, కింటు న కృతవంత, జనాహ న కృతవంత, ఒకరు కూడా చేయలే. ఒక చార్ట్లో ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం అన్నీ రాసుకొని రావాలి. ఒక లైన్లో మొత్తం వాదనం, ఇంకో లైన్లో సార్ధ ఏకవాదనం, సార్ధ ద్వివాదనం, సార్ధ త్రివాదనం, అండ్ థర్డ్ రోలో పాదోన ఏకవాదనం, పాదోన త్రివాదనం, పాదోన చతుర్వాదనం, ఫోర్త్ రోలో సపాద ఏకవాదనం, సపాద ద్వివాదనం, సపాద త్రివాదనం, ఇట్లా మొత్తం అన్నీ రాసుకుంటూ రావాలి. తర్వాత పాదోన, సపాద, సార్ధ అయిన తర్వాత దశోన ఏకవాదనం, పంచోన ఏకవాదనం, దశాధిక ఏకవాదనం, పంచాధిక ఏకవాదనం. గురువు గారు నేను ఎలా రాసాను చూపించనా? వీడియోలో సంతోషం. ఒక్క నిమిషం నేను చూపించగలనా? తప్పకుండా అవశ్యం. ఒక్క నిమిషం, ఇది అవశ్యం అవశ్యం. అయ్యో ఇది షేర్ స్క్రీన్ రావట్లేదు. ఒక్క నిమిషం వస్తుంది, నా దానిలో వస్తుంది, కనిపిస్తుంటుంది. నేను మీ దాన్ని ఇక్కడ స్పాట్లైట్ ఇట్లా రాశాను. ఇలా రాశారు? ఇలా కాదు, అంటే ఒకటే పేజ్ లో మొత్తం అంతా వచ్చేసేటట్టు రాశాను. ఓ బాగుంది ఇది, ఇదేదో బాగానే ఉంది. కాకపోతే కొత్త వాళ్ళకు కొద్దిగా అర్థం కావడానికి ఎలా అంటున్నా అంటే, మనం చిన్నపిల్లలం కదా. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను, మినిట్స్ చెప్పాలి, నిమిషాలు చెప్పాలి, దాని తర్వాత వాదనం చెప్పాలి అని రాశాను. ఇది కొద్దిగా పెద్ద పిల్లలకు అర్థమయ్యేటట్టుంది. చిన్నపిల్లలకు కావాలంటే ఏం చేయాలంటే, ఒక దాంట్లో చార్ట్ వేసేసి దాంట్లో వాదనం, ఏక వాదనం 1:00, ద్వివాదనం 2:00, అలా ఇది బాగానే ఉంది. పర్లేదు, సమ్యక్. కానీ ఇక్కడ నాకు ఇక్కడ ఏం రాయాలో తెలియలేదండి. యాక్చువల్గా ఈ 7 దగ్గర ఉన్నప్పుడు, 8 దగ్గర, అష్ట దగ్గర ఉన్నప్పుడు ఏం రాయాలి? మినిట్స్ రాశారు ఇక్కడ, ఇక్కడ వింశతి అధికారం రాశారు కదా.
పంచవిశతి అధికం రాశారు కదా ఇక్కడ పంచవిశతి పంచవిశతి అధికనా ఓకే పంచవిశతి అధిక ఇక్కడ పంచత్రింశత్ అధిక త్రింశత్ అధిక ఓకే ఓకే అంతే ఉత్తమం ఉత్తమం ఇదే చార్ట్ లో క్లియర్ గా అంటే మనము టైమ్ అంటే ఇంగ్లీష్ లో మనం టైం ఎలా రాస్తామో ఇట్లా సంస్కృతంలో కూడా చార్ట్ తయారు చేసి ప్రిపేర్ చేసి గోడకు అంటిస్తే రోజు మనం ఓ ఏకవాదనం 1 o'clock అట్లా మనం గుర్తు ఉంటుందని ఉత్తమం 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 అస్తి సుందరం 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 అస్తి 20 మందిలో 21లో ఒకరు చేశారు మిగతా స్వార్ సంగతి నేనైతే క్లాస్ రాలేదు గురు గారు నేను పనిష్మెంట్ మీకు ఆ శిక్ష దండనం దండనం ఏంటి బిత్తి ఆసంద గోడ కూర్చేసేయండి అందరు ఆసంద ఉత్తమం గోడ కూర్చేమయ్యద్దు ఇప్పుడు కార్యం చేయాలి కార్యం కరణీయం గృహ కార్యం దత్తవాన్ గృహ కార్యం ఏ కృతవంత తేషాం ఫలం అధికం భవతి ఎవరు చేస్తే వాళ్ళకేంటి ఫలం వచ్చేస్తుంది కాబట్టి మనం కేవలం నిన్న ఒక కథ చెప్పాను కదా కథ ఎప్పుడు చెప్పాను నిన్ననే కథన ఒక రోటిక అస్తి శిష్య అస్తి ఆచార్య అస్తి ఏం చెప్పాడైనా రొట్టె ముక్క కావాలని అన్నాడు ఏం చేశాడైనా మొత్తం తవ్వాడు కదా అప్పుడే ఆయనకు రొట్టె ముక్క దొరికింది మనం కూడా కష్టపడితేనే కానీ సంస్కృత భాషణం సంభాషణం అనేది నా ఆగచ్చతి యదా కష్టం యావత్ పర్యంతం కష్టం న కరోతి తావత్ పర్యంతం నా ఆగచ్చతి కష్టే ఫలి అత్ర ఫలితం ఆగచ్చతి కష్టం ఇది కుర్మః చేత్ ఫలం ఆగచ్చతి వినా కష్టం ఎత్కిమపి న సిద్ధ్యతే ఉత్తమం మీరు అందరు రాసుకొస్తారని నేను అనుకుంటున్నాను రేపు ఎల్లుండి సెలవు రేపు సెలవు రేపు ఏంటి ఏకాదశ కదా 11 రేపు సెలవు ఎల్లుండి ఉంటుంది మనకు తరగతి శ్వహ విరామదినం విరామదినం అంటే విరామదినం ఏం కాదు కించిత్ బహిష్టాత్ కార్యం అన్య కార్యం అస్తి తదర్థం శ్వహ విరామదినం అస్తి పునః పరశ్వహ మిలామహ పరశ్వహ అంటే డే ఆఫ్టర్ టుమారో రేపు తరగతి ఉండదు టుమారో నో క్లాస్ అనంతరం సమయ సమాప్త సమయం అందరికీ అర్థమైంది కదా అర్థమైంది అన్నట్టు నాకు ఎట్లా తెలియాలి అంటే మీరు చాట్ మేము వినలేదు కాబట్టి యూట్యూబ్ చూసిన తర్వాత మళ్ళీ చేస్తాం సార్ సరే ఏదో రకంగా మనం సిద్ధ్యతే చేత్ ఉత్తమం ఏకవచనం బహువచనం దేశభక్త 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 దేశభక్తా చషక 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 చషకా యువక 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 యువకా దేశభక్త దేశభక్త చషక చషక యువక యువకా నాయక నాయకా దీర్ఘం పెట్టి విసర్గ పెట్టడమే నాయకాహ ఉత్తమం ఆరక్షక న్యాయాధీశ ఆపణిక చాలక వైమానిక నావిక చిత్రకార పాచక గాయక కృషక సేవక రజక వైజ్ఞానిక వైజ్ఞానికా నాయక నాయకుడు నాయకా అంటే నాయకులు సింగులర్ ఏకవచనం బహువచనం నాయక అంటే ఏకవచనం నాయకా అంటే వచ్చేసిందా అన్ని ఆరక్షక పోలీస్ న్యాయాధీశ అంటే జడ్జ్
आपणिकः शॉपकीपर, चालकः ड्राइवर, वैमानिकः पायलट, नाविकः सेलर, चित्रकारः पेंटर, पाचकः कुक, गायकः सिंगर, कृषकः फार्मर, सेवकः सर्वेंट, रजकः चाकली, वैज्ञानिकः साइंटिस्ट, शास्त्रवेत्त। आपणिकः अंटे गुरुवर, आपणिकः अंटे दुकानदारुडु, शॉपकीपर। ओके इंका उन्नाय దీంట్లో స్త్రీలింగం పుల్లింగం ఉంటుంది. మహిళ 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 మహిళాహ, మాల 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 మాలాహ, కుంచిక 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 కుంచిక, మహిళ మహిళాహ, మాల మాలాహ, కుంచికా. ఒకసారి చెప్పండి, మహిళా మహిళాహ, మహిళా మహిళాహ, కుంచికా. ఉత్తమం, కుంచికా కుంచికాహ. మహిళ ఈ చెప్పండి, చదవండి, పఠంతు. కళాశాల 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 క
అంటే కత్తి నైఫ్ చురికా చురికాహ ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాల్లో ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఇక్కడ ఈకారాంత స్త్రీలింగ శబ్దాల్లో అంకణి దీర్ఘం ఉంటుంది ఏకవచనంలో కానీ బహువచనంలో దీర్ఘము ఉండదు అంకణి 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 అంకణ్య అంకణి అంకణ్యః లేఖని లేఖన్యః కర్తరీ కర్తర్యః అంకణి అంకణ్యః లేఖని లేఖన్యః కర్తరీ కర్తర్యః 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 దూరవాణీ దూరవాణ్యః పుష్పధాని పుష్పధాన్యః చెప్పండి కూపీ కూప్యః దూరవాణీ దూరవాణ్యః పుష్పధాని పుష్పధాన్యః
పుష్పధాన్యః అంకన్యః లేఖన్యః కర్తర్యః అంగుల్యః నదీయః నద్యః గౌరీయః దర్వీయః పార్వతీయః నళినీయః చాలినీయః మాలినీయః చాకినీయః చంకినీయః హరిణీయః వలినీయః చాలినీయః మాలినీయః అనిర్ఘ్యః యః 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 అని వచ్చేస్తుంది. దీర్ఘము రాదు. ఈకారాంత స్త్రీలింగ బహువచనంలో దీర్ఘము రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏకవచనం పుల్లింగంలో బహువచనంలో దీర్ఘం వస్తుంది. దీర్ఘం సరిగా స్త్రీలింగ ఆకారాంతలో దీర్ఘము విసర్గ వస్తుంది, కానీ ఈకారాంత స్త్రీలింగ బహువచనంలో దీర్ఘము రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ఏతత్ స్మరణీయం సర్వే అపి ఏతత్ సర్వై నపుంసక లింగమా? నపుంసక లింగం వచ్చింది ఇక్కడ. పుష్పం 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 పుష్పాని పుస్తకం పుస్తకాని ఫలం పర్ణం పర్ణాని పర్ణం పర్ణాని పత్రం పత్రాని శస్త్రం శస్త్రాణి అస్త్రం అస్త్రాణి నేత్రం నేత్రాణి నేత్రాణి అక్షరం అక్షరాణి అక్షరాణి వాక్యం వాక్యాని గృహం గృహాని తైలం తైలాని ధనం ధనాని జలం ఫలాని వ్యజనం వ్యజనాని కంకతం కంకతం కంకతాని ఉపనేత్రం ఉపనేత్రాని ఉపనేత్రాని వాహనం వాహనాని ఇంధనం ఇంధనాని ఛత్రం నేత్రం నేత్రాని ద్వారం ద్వారం పాదత్రాణం పాదత్రాణాని వాతాయనం వాతాయనాని వాతాయనాని ఆని వస్తుంది దేంట్లో? నపుంసకలింగ శబ్దాలు. బాలకః అస్తి అంటే బాలకుడు ఒక్కడే ఉంటే అస్తి అన్నాం. చాలామంది బాలకులు ఉంటే బాలకః అస్తి. ఒక్కడే బాలకుడు ఉంటే అస్తి అంటాం. బాలకః అస్తి బాలకా అస్తి బాలకా అస్తి బాలకా అస్తి బాలకా అస్తి
బాలకాః సంతి. ఒక్కడే బాలకుడు ఉంటే అస్తి, చాలా మంది బాలకులు ఉంటే సంతి అనాలి. ఉంట ఒకడే ఉన్నాడు అంటే అస్తి, ఉన్నారు అంటే సంతి. బాలకః అస్తి, బాలకాః సంతి. చమసః అస్తి, అంతే. చమసః అస్తి, చమసాః సంతి. వృక్షః అస్తి, వృక్షాః సంతి. మహిళా అస్తి, మహిళాః సంతి. మాలా అస్తి, మాలాః సంతి. మాలాః సంతి. కుంచికా అస్తి, కుంచికాః సంతి. కుంచికాః సంతి. మాలా మహిళా అస్తి అంటే మహిళ ఉన్నది. మహిళాః సంతి, మహిళలు ఉన్నారు. మాల అస్తి, మాల ఉన్నది అంటే ఒక పుష్పమాల ఉన్నది అనుకున్నా. పుష్పమాల అస్తి. పుష్పమాలాః సంతి. కుంచిక, కుంచిక అంటే కీతాలపు చెవి. కుంచిక అస్తి, కుంచికాః సంతి. అస్తి అంటే ఉన్నది, ఉన్నాడు. సంతి అంటే ఉన్నారు, ఉన్నాయి. ఇది చెప్పండి. అంకణి అస్తి, అంకన్యాః సంతి. అంకన్యాః సంతి. ఇకారాంత స్త్రీలింగ దీర్ఘము ఉండదు. అంకణి అస్తి, అంకన్యాః సంతి. లేక తర్వాత లేఖని చెప్పండి. లేఖన్యాః సంతి. ఉత్తమం. కర్తరి సంతి. కర్తరి సింగులర్, కర్తర్యః ప్లూరల్. అస్తి ఉన్నది, సంతి ఉన్నాయి. కర్తరి అస్తి, కర్తర్యః సంతి. అంటే ఒకటే పెన్సిల్ ఉంటే అస్తి, లేఖని అస్తి. చాలా పెన్సిల్స్ ఉంటే లేఖన్యః సంతి. సంతి అంటే ఉన్నాయి. అంకణి, క్షమ్యతాం, అంకణి అంటే పెన్సిల్. అంకణి అస్తి, అంకన్యః సంతి. పెన్ ఒకటే ఉన్నదనుకోండి, ఏమంటాము, లేఖని అస్తి, లేఖన్యః సంతి. కర్తరి అస్తి, కర్తర్యః సంతి. ఉత్తమం. పుష్పం చెప్పండి. పుష్పం అస్తి, పుష్పమాని సంతి. ఆని 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 వస్తుంది, నపుంసకలింగంలో ఆని వస్తుంది. పుష్పాని సంతి. పుస్తకం అస్తి, పుస్తకాని సంతి. పుష్పం అస్తి, పుష్పాని అజో సంతి. పుస్తకం అస్తి, పుస్తకాని సంతి. ఫలం అస్తి, ఫలాని సంతి. పర్ణం అస్తి, పర్ణాని సంతి. మీ ఇంట్లో ద్వారం ఉన్నాయి కదా, ద్వారాలు ఉన్నాయా? ద్వారాని సంతి. మీ ఇంట్లో వాహనాలు కూడా ఉన్నాయి కదా, దిక్కులు చూడండి, తెలుస్తాయి ఇంకేమన్నా పదాలు.
కూర్చమస్తి కూర్చాని సంతి. కూర్చి మనకి ఏదొస్తే అదే. భారవాహకం అస్తి భారవాహకాని సంతి. వస్త్రం అస్తి బట్టలు వస్త్రాని సంతి. తిలకం తిలకం అస్తి. నేత్రం నేత్రాణి సంతి. ఆభరణం ఆభరణాన్ని సంతి. ఉత్తమం. అస్తి అంటే ఉన్నది, సంతి అంటే ఉన్నది. బహువచనం ఎక్కువగా ఉంది, చాలా ఉన్నాయండి. ఒకటే ఆభరణం, ఒకటే నగ ఉన్నది అనుకోండి, ఆభరణం ఉంటే ఏమంటే సంతి. చాలా ఆభరణాలు ఉంటే సంతి. సంతి ఆభరణం అస్తి ఆభరణాన్ని సంతి. మొత్తం మీద అందరి ఇంట్లో ఆభరణాలు ఉన్నాయని ఒప్పేసుకున్నారు. బాలకః అస్తి బాలకాః సంతి. కతి బాలకాః సంతి? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్? పంచ బాలకాః సంతి. ఎక్కి పెట్టండి. పంచ బాలకాః సంతి. ఏకం త్రీణి చత్వారి పంచ. పంచ బాలకాః సంతి. ఉత్తమం. కతి చెమసాః సంతి? హౌ మెనీ స్పూన్స్ ఆర్ దేర్? ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ. షట్ చమసాః సంతి. షట్ చమసాః సంతి. ఇది ఇది ఎలా అడగాలి చివరిది ప్రశ్న? కతి వృక్షాః సంతి. కతి వృక్షాః సంతి? షడ్ వృక్షాః సంతి. వృక్షాః సంతి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ షట్ వృక్షాః సంతి. మీకు ఇప్పుడు దంతాలు ఉన్నాయి కదా, దంతాలు లెక్క పెట్టుకోండి ఒకసారి ఎన్ని ఉన్నాయి. కతి దంతాః సంతి? లెక్క పెడతారా ఈరోజు? ద్వాత్రింశత్ దంతాః సంతి అంటే 32 అంతేనా? ద్వాత్రింశత్ దంతాః సంతి. ఒక ఆయన ఏకత్రింశత్ దంతాః సంతి అన్నాడు. ఏమయ్యా ఇంకోటి చెప్పలేదంటే నా పన్ను ఓడిపోయిందండి. అయ్యో నీ పన్ను కాదు, అసలు ఎన్ని ఉంటాయి జనాలకి పళ్ళు అంటే ద్వాత్రింశత్ దంతాః సంతి. ఉత్తమం. కతి అవతారాః సంతి? అవతారాలు ఏంటండి? దశావతారాః సంతి. దశావతారాః సంతి. దశ అవతారాః దశ అవతారాః సంతి. కతి కళాః సంతి? కళలు ఎన్ని ఉన్నాయి? చతుషష్టి కళాః సంతి. చతుషష్టి కళాః సంతి. చతుషష్టి కళాః సంతి. ఉత్తమం. కతి దండదీపాః సంతి? దండదీపం అంటే అంటారు ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్. దండదీపాః సంతి. దశ దండదీపాః సంతి. సంఖ్య చెప్పేస్తుంది. దశ దండ దీపాః సంతి. ఉత్తమం. షడ్దీపాః సంతి. ఉత్తమం. కతి మహిళాః సంతి? ఇక్కడ మహిళాః ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ మహిళాః సంతి. కతి మహిళాః సంతి? ఐదుగురు మహిళలు ఉన్నారు. కతి మాలాః సంతి? ఎన్ని ఎన్ని మాలలు ఉన్నాయి? ఒక తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు. లేదు మనకేమియ్యారు మాల ఏమయ్యారు. కతి కతి మాలాః సంతి. సప్తమాలాః సంతి. కతి కతి కుంచికాః సంతి? ఆరు ఉండాలిగా ఒకటి ఇక్కడ ఎత్తుకెళ్ళినట్టున్నారు. పంచకుంచికాః సంతి. ఉత్తమం. కతి కుంచికాః సంతి? పంచకుంచికాః. ఇది ఎట్లా అడగాలి? ఇకారాంతం, స్త్రీలింగం ఇకారాంతం. అంకణీ
अंकन्यः कति अंकन्यः सन्ति कति अंकन्यः सन्ति पञ्च अंकन्यः सन्ति पञ्च अंकन्यः सन्ति उत्तमं कति लेखन्यः सन्ति कति एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त सप्त लेखन्यः सन्ति कति कर्तरी कति कर्तर्यः सन्ति कति पञ्चकर्तर्यः सन्ति पञ्चकर्तर्यः सन्ति लेखनी लेखन्यः पुष्पाणि कति पुष्पाणि सन्ति षट् पुष्पाणि सन्ति षट् पुष्पाणि सन्ति कति पुष्पाणि सन्ति षट् पुष्पाणि सन्ति कति पुस्तकानि सन्ति पुस्तकानि सन्ति कति पर्णं सन्ति सन्ति षट् फलानि सन्ति कति पर्णानि सन्ति पञ्चफलानि सन्ति सप्त पर्णानि सन्ति कति कति फलानि सन्ति एनि फलानि उन्नायि पञ्चफलानि षट् फलानि सन्ति षट् फलानि सन्ति पञ्चफलानि सन्ति ఏదో ఒకటి ఇప్పుడు కతి కతి మీద ఇంకా కొన్ని చెప్ప అడగండి కతి ఇంద్రియాని సంతి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి పంచ ఇంద్రియాని సంతి పంచ ఇంద్రియాః సంతి పంచేంద్రియాని సంతి పంచ ఇంద్రియాని సంతి పంచ ఇంద్రియాని సంతి ఇంకా పంచ కర్మేంద్రియాని సంతి మీ ఇంట్లో ఎన్ని ఆభరణాలు ఉన్నాయి ఎన్ని ఆభరణాలు కతి ఆభరణాని సంతి బహు ఆభరణాని సంతి బహు అంటే లెక్కలేనని కన్ను ముక్కు చెవి అవన్నీ కూడా ఐశ్వర్యంతో సమానం మరి సంఖ్య చెప్పండి శత ఆభరణాని సంతి లేదా సప్తవాసర ఆభరణాని సంతి సప్తవాసర ఆభరణాని అంటే ఏమంటారు ఏడు వారాల నగలు ఏడు వారాల నగలు సప్తవాసర ఆభరణాని సంతి కతి శాటికాః సంతి ఎన్ని చీరలు ఉన్నాయి ఇది చెప్పొచ్చు అనంతం వింశతి వింశతి శాటికాః సంతి కతి షడ్ రుచుల్ని ఎలా అడుగుతారు అడగండి మీరు కతి పెట్టేయండి కతి పెట్టేయండి కతి రుచి కతి రుచులు సంతి అని మీకు ఎట్లొస్తే అట్లా అడగండి కతి ఎన్ని రుచులు ఉన్నాయండి షట్ రుచయ సంతి ఉత్తమం కతి వర్ణాహ సంతి ఎన్ని రంగులు ఉన్నాయి వర్ణాహ సంతి ఉత్తమం కతి వేదాహ సంతి వేదాలు ఎన్ని ఉన్నాయి చతుర్వేదాహ సంతి ఉత్తమం కతి గ్రహాః సంతి ఎన్ని గ్రహాలు ఉన్నాయి నవగ్రహాః సంతి దశమ గ్రహం కూడా ఉన్నట్టుంది కదా నవగ్రహాః సంతి కతి పురాణాని సంతి ఎన్ని పురాణాలు ఉన్నాయండి అష్టాదశ పురాణాని సంతి ఉత్తమం కతి స్థాళికాహ సంతి మాకెందుకండి తినడం ఆడ పడేయడం ఎన్ని స్థాళికలు ఉంటే మాకెందుకు చెప్పండి దశ స్థాళికాహ సంతి ఏదో సంఖ్య చెప్పండి అష్ట స్థాళికాహ సంతి కతి చషకాహ సంతి ఎన్ని గ్లాసులు ఉన్నాయి అది కూడా తెలియదు గృహం కతి గృహాని సంతి కతి వాహనాన్ని సంతి ఎన్ని వాహనాలు ఉన్నాయి ద్వివాహనాన్ని సంతి త్రీని వాహనాన్ని సంతి దూరవాణి సంతి కతి దూరవాణ్య దూరవాణి కదా
అంగడిలాగా దూరవాణి దూరవాణి సంతి పంచ దూరవాణ్యః సంతి అంటే దూరవాణ్యః సంతి పంచ దూరవాణ్యః సంతి అని చెప్పేసి కతి విద్యాలయాః సంతి కతి విద్యాలయాః సంతి కతి ఆసందాః సంతి దిక్కులు చూస్తే తెలుస్తుంది మీరు దిక్కులే చూడట్లేదు అసలు పిల్లలు దిక్కులు చూస్తే వాక్యాలు వస్తాయి దిక్కులు చూసే తరగతి కతి దిక్పాలకాః సంతి అష్టదిక్పాలకాః సంతి ఉత్తమం బకెట్ ఏమంటారు గురుగారు అనేసేయండి కతి బకెట్లు సంతి అనండి కతి మగ్గులు సంతి కతి బకెట్లు సంతి కతి కుర్చీలు సంతి కతి కత్తి పీటలు సంతి కతి చీపుర్లు సంతి కతి కతి బీరువాలు సంతి కతి బాటిల్ సంతి కతి బాటిల్స్ సంతి ఉత్తమం కతి కతి అప్పడాల కర్రలు సంతి కతి కతి ఫ్యాన్లు సంతి కతి కంప్యూటర్లు సంతి కతి సంచులు సంతి కతి కతి అంటే ఎన్ని హౌ మెనీ కతి 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 అంటే హౌ మెనీ ఎన్ని అని ఏతే బాలకాహ వీళ్ళందరూ బాలకులు అంటే ఏతే అంటే వీళ్ళందరూ తే అంటే అవన్నీ ఏతే బాలకాహ తే వృక్షాహ ఇవన్ వీళ్ళందరూ బాలకులు అవన్నీ చెట్లు అని చెప్పడానికి ఏం చెప్పాలి ఏతే బాలకాహ తే వృక్షాహ ప్రశ్న ఏంటి ఏతే కే ఇవన్నీ ఏంటి అవన్నీ ఏంటి తేకే తే వృక్ష వీళ్ళందరూ ఎవరు ఏతేకే ఏతే ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నాం ఏషః సహ కహ ఏషః సుభాష్ చంద్ర బోస్ సహ అంబేద్కర కహ అంబేద్కర సహ అంబేద్కర కహ సుభాష్ చంద్ర బోస్ ఏషః సుభాష్ చంద్ర బోస్ దానికే ప్లూరల్ ఇక్కడ అన్నమాట బహువచనం సహ వృక్ష సింగులర్ అయితే సహ వృక్ష ఏష బాలక ఏషకి ప్లూరల్ ఏతే సహకి ప్లూరల్ తే కహకి ప్లూరల్ కే ఏతే బాలకాహ ఏతే కే వీళ్ళందరూ ఏతే బాలకాహ తే కే అవన్నీ ఏంటివి తే వృక్షాహ ఇప్పుడు అడగండి ప్రశ్న అడగండి ఇవన్నీ ఏంటివి అని చమసాహ తే చషకాహ ఏతే చమసాహ తే చషకాహ ఇవన్నీ చెమసలు అవన్నీ గిలాసలు గ్లాసులు సువర్ణ చషకాహ అమ్మ కనబడింది మీకు ఏతాహ మహిళా తాహ బాలికాహ ఏతాహ కాహ ఏతాహ మహిళా ఏతాహ తాహ కాహ తాహ పుల్లింగంలో అయితే ఏతే తే కే స్త్రీలింగంలో అయితే ఏతాహ తాహ కాహ ఏతాహ అంటే వీళ్ళందరూ తాహ అంటే వాళ్ళందరూ కాహ అంటే ఎవరందరూ ఎవరు అని వస్తుంది ఏతాహ కాహ ఏతాహ మహిళాహ తాహ కాహ తాహ బాలికాః తాహ బాలికాః తాహ కాః ఏతాహ మహిళాః ఏతాహ కాః ఏతాహ ఏతాహ కాః ఏతాహ ఏతాహ కూప్యః
కూపి 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 కూప్యః ఏతాః కాః ఏతాః తాః కాః పర్ణకూప్యః తాః ఘట్యః ఘటి 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 ఘట్యః తాః ఘట్యః ఘటీ ఏకవచనం ఘట్యః బహువచనం కూపీ ఏకవచనం కూప్యః బహువచనం ఏతాః కాః ఏతాః కూప్యః తాః కాః తాః ఘట్యః నపుంసకంలో అయితే ఏతాని కాని ఏతాని పుష్పాణి కాని తాని ఫలాని ఏతాని కాని ఏతాని పుష్పాణి ఫలాని ఏతాని కాని ఏతాని ఛత్రాణి ఏతాని కాని ఏతాని ఛత్రాణి తాని కాని తాని పుస్తకాని తాని పుస్తకాని ఏతాని కాని ఏతాని ఛత్రాణి తాని కాని తాని పుస్తకాని ఏతాని అంటే ఇవన్నీ తాని అంటే అవన్నీ కాని అంటే ఏవన్నీ మధ్యలో రావాలి ఇక్కడ వచ్చిందిగా మనం ముందు చెప్పుకుందాం అహం భవాన్ భవతి భవాన్ కహ భవతి కా చెప్పండి భవాన్ కహ అహం బాలకః భవతి కా అహం బాలిక ఇక్కడ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం ఆగమంటున్నారు భవాన్ కహ అంటే ఇది పుల్లింగ శబ్దాలు మీరు ఎవరు హు ఆర్ యు అహం అంటే నేను భవతీక అనేది స్త్రీలింగ శబ్దాలకి మీరు ఎవరు ఇక్కడ కూడా మీరు ఎవరు మీరు భవాన్ కహ అంటే మగవాళ్ళను అడిగే ప్రశ్న మీరు ఎవరు అని ఆడవాళ్ళకైతే భవతీక మీరు ఎవరు ఇప్పుడు తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో ఒకటే ఉంటుంది కానీ సంస్కృతంలో మగవాళ్ళకేమో భవాన్ కహ మీరు ఎవరు అని అడగడానికి ఆడవాళ్ళకైతే భవతీకా మీరు ఎవరు ఈ విసర్గలు ఉన్నాయన్నీ కూడా భవాన్ కహ అని ప్రశ్న వేయాలి మనమే ప్రశ్న వేస్తాము సమాధానం మనమే చెప్పాలి సమాధానంలో ఏం చెప్పాలి అహం చెప్పాలి భవాన్ కహ అహం బాలక భవతీకా అహం బాలికా ఇలా చెప్పండి భవాన్ కహ స్టార్ట్ ఆ మైక్ ఆన్ చేయండి భవాన్ కహ అహం బాలక భవతీక అహం బాలిక
ఇప్పుడు భవానికి ప్లూరల్ భవంతః, కహకి ప్లూరల్ కే, భవతీకి ప్లూరల్ భవత్యః, కాకి ప్లూరల్ కాహ, అహంకి ప్లూరల్ వయం. భవానికి బహువచనం భవంతః, కహకి బహువచనం కే, భవతీకి బహువచనం భవత్యః, కాకి బహువచనం కాహ, అహంకి బహువచనం వయం. ఇప్పుడు ఏం అడగాలి ప్రశ్న? ఇప్పుడు చాలామంది గుంపు అన్నమాట, బాలకాహ ఇక్కడ బాలికాహ, చాలకాహ చాలికాహ, ఇక్కడ బహువచనమే ఉంది, ఇక్కడ కూడా అన్నీ కూడా. అక్కడనేమో బాలకహ ఉండే ఏకవచనంలో, ఇక్కడ బాలకాహ అంటే బాలకుల గుంపు, చాలకుల గుంపు, నాయకుల గుంపు, శిక్షకుల గుంపు, సేవకుల గుంపు, ఇక్కడ కూడా చాలికల గుంపు, నాయకుల గుంపు, శిక్షికల గుంపు, ఇలా. భవంతః కే బాలకాహ మొట్టమొదటి చెప్పాలి. భవంతః కే అన్నప్పుడు పుల్లింగ శబ్దాలే, బ్లూ కలర్ బ్లూ కలర్ వాటికే చెప్పాలి. భవంతః కే బాలకాహ బాలికాహ, చాలకాహ చాలికాహ, నాయకాహ నాయికాహ, శిక్షకాహ శిక్షికాహ, సేవకాహ సేవికాహ, వైద్యాహ వైద్యాహ, గాయకాహ గాయికాహ, ఆరక్షికాహ ఆరక్షికాహ ఆరక్షికాహ, పాచకాః పాచికాః, నర్తకాః నర్తక్యః, నటాః నట్యః. సహ అంటే అతను, తే అంటే వాళ్ళందరూ, శిషః అంటే ఇతను, ఏతే అంటే వీళ్ళందరూ, కహ అంటే ఎవరు, కే అంటే ఎవరే అని వస్తుంది. ఇక్కడ ఎవడు అని తీసుకోవచ్చు, ఎవడు ఎవడ్లు. తెలుగులో అనువాదం చేయాలంటే అట్లా వస్తుంది, మనం అనం. కానీ సా అంటే ఆమె, తాహ వాళ్ళందరూ, ఏషా ఈమె, ఏతాహ వీళ్ళందరూ, కా అంటే ఎవరు, కాహ అంటే కూడా ఎవరైనా వస్తుంది, యవతి యవతులు. ఇక్కడ తెలుగులో అట్లా అనం, కానీ మరి అర్థం చేసుకోవాలంటే అట్లా అని చెప్పాలి. మరి కహ అంటే ఎవరు, కా అంటే ఎవరు, కే అంటే ఎవరు, కా అంటే ఎవరు, ఎవరు ఎవరు అంటే ఎట్లా అర్థమవుతుంది మరి? అందుకని పుల్లింగంలో ఎవడు ఎవడ్లు, స్త్రీలింగంలో యవతి యవతులు. సహ తే, ఏషః ఏతే, కహ కే, సా తాహ, ఏషా ఏతాహ, కా కాహ. ఒకసారి చెప్పండి, సహ తే, ఏషః ఏతే, కహ కే, ఏషా ఏతాః కాః.
తత్తంటే అది, తాని అంటే అవన్నీ, ఏతత్ అంటే ఇది, ఏతాని అంటే ఇవన్నీ, కిమ్ అంటే ఏమి, కాని అంటే ఏవి. తత్తాని తత్తత్తాని ఏతత్ ఏతాని కిమ్ కిమ్ కాని ఏతాని కిమ్ వాని తత్తాని ఏతత్ ఏతాని కిమ్ కాని తత్తత్తాని ఏతత్ ఏతాని కిమ్ కిమ్ కాని भवान् भवन् भवान् भवन्तः भवति भवत्याः अहं वयम् भवान् भवान् भवन्तः भवति भवत्याः अहं वयम् भवान् भवन्तः भवति भवत्याः अहं वयम् अस्माकं समयः समाप्तः सार्ध नववादनं जातम् समयमే తెలియట్లే అసలు సినిమా హాల్లో కూర్చుంటే 2:30 గంటలు అయిపోయింది అంటామేమో కానీ సంస్కృతం తరగతిలో కూర్చుంటే 3 గంటలైనా తెలియదు ఇంకో గంట వినమన్నా వింటారు కానీ మళ్ళీ ఉదయాన్నే తిట్టుకుంటారు కాబట్టి మనం ఇక్కడ ఆపేద్దాం స్థగనం కుర్మ బాగుందా పాఠం సమ్యక్ అస్తి మరి చెప్పండి ఉత్తమం 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 అస్తి పాఠం నేనే చెప్పాలి నా డబ్బా నేనే కొట్టుకోవాలండి సరే మనమంతా పిల్లలం కాబట్టి ఇబ్బంది ఏం లేదు అంటే ఆడుకుంటాం పాడుకుంటాం ఇంకా వీడియో ఆన్ చేస్తే ఎగురుతాం దుంకుతాం సంస్కృతం సమ్యక్ అస్తి బాగుందా కథ చెప్పాలనుకుంటాం కానీ సమయం లేదు ఇప్పుడు సరే మళ్ళీ తర్వాత చెప్పుకుందాం రేపు తరగతి ఉండదు టుమారో నో క్లాస్ రేపు లేదు మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది డే ఆఫ్టర్ టుమారో పరశ్వః శ్వః కక్షా న భవిష్యతి రేపు తరగతి ఉండదు ఎల్లుండి ఉంటుంది మళ్ళీ అస్తు అప్పటి వరకు పాత పాఠాలు చాలా ఉంటాయి నేను పంపిస్తాను ఏమేమి చేయాలి రేపు ఏమేమి వినాలి అని మీకు గ్రూప్లో పంపిస్తాను గ్రూప్లో లేకుంటే నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి గురుగారు మెసేజ్ చేశాను గురుగారు ఇంకా 2 నెంబర్లు యాడ్ చేయాలి అదే మూడు పంపించారు కదా మొత్తం ఇప్పుడు పంపించేస్తాను సమూహే స్థాపయిష్యామి అస్తు ధన్యవాదః మీరందరూ కూడా ఆదివారం నాడు ఆదివారం నాడు సినిమాకి వెళ్లకుండా ఇంట్లో చక్కగా సంస్కృతం పాఠ విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు ఆదివారం వస్తే విశ్రాంతి అనుకుంటారు కానీ విశ్రాంతి అంటే అర్థం ఏంటి అంటే కార్య పరివర్తనమేవ విశ్రాంతి అంటే ఒక పని నుంచి ఇంకో పనికి మారడమే విశ్రాంతి చేంజ్ ఆఫ్ జాబ్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్ చేంజ్ ఆఫ్ జాబ్ ఇస్ రెస్ట్ ఉత్తమం ధన్యవాదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ ఓం శాంతి శాంతి శాంతి
सर्वेभ्यो नमस्कारः, धन्यवादः, जयतु संस्कृतं, जयतु भारतं, वदतु संस्कृतं।